రోజుల ముందో నెల రోజుల ముందు అనౌన్స్మెంట్ అయిపోయి ఇచ్చే అవకాశం ఉంటది రైట్ ఇక ఐక్యతకు తొలి అడుగు ఎల్లుండి పాట్నాలో భేటీ కానున్న పదిహేను ప్రతిపక్షాలు హాజరు కానున్న కాంగ్రెస్ టిఎంసి ఎన్సీపీ ఆప్ ఎస్పీ తదితర పార్టీల అధినేతలు ఇక భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరిగే అవకాశం కీలక లక్ష్యాలు నాలుగు ఇదే కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నాండి ఏకాకైపోయిన కేసీఆర్ ఉదాహరణ ఏందంటే ఇదే కేసీఆర్ బీహార్ వై నితీష్ కుమార్ ను కలిసి వచ్చిండు మనందరం కలిసి పోరాడదామన్నా మనం రాష్ట్ర వ్యాప్తంగా రైతు సర్కారు తీసుకొద్దాం తప్పకుండా మనందరం కలిసి ముందుకు పోదాం జాతీయంగా కూడా మనము రాజకీయాలు అందరం కలిసి పోరాడదాం నేను మీ వెంట ఉంటా మీరు నా వెంట నడిచి రండి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని రెండింటిని కూడా లేకుండా చేసి మనం థర్డ్ ఫ్రంట్ లాగా ముందుకు పోదామని చెప్పి నితీష్ కుమార్ని కలిసిండు తర్వాత మమతా బెనర్జీని కలిసిండు ఈయన ఇక్కడ ఢిల్లీకి పోయి వచ్చిండు రెండు సార్లు తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిండు ఈ ముగ్గురిని కలిసినప్పుడు ముగ్గురు ఏమైపోయారు వాళ్ళకి తెలుసు ఎవరు పవర్ అయింది ఎవరికి కథందో తెలుసు మళ్ళీ ఆఖరి కోసం అయిపోయింది రాహుల్ గాంధీ లేకుండా కాంగ్రెస్ పార్టీ దిక్కైంది సో కేసీఆర్ వెంట నడిచేది ఎవరయ్యానంటే కేసీఆర్తో అంత ఇంత డబ్బు కోసం ఆశపడే డబ్బు ఏం పడి లేకుంటే కేసీఆర్ ఏమో చేస్తారో ఊహించటంలో కేసీఆర్ మాటల్లో ఎక్కువ గట్లుంటుందంటే అనేక మన జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ చెప్తూ ఉంటారు కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టినా కూడా ఎంత బద్ద వ్యతిరేక కేసీఆర్కున్నా కూడా అనేది మంచి అవకాశం ఉంటుంది ఎందుకనంటే అందితే కాలం లేకపోతే చుట్టం తెలంగాణలో సామెత ఉంటుంది కదా కేసీఆర్కి కావాలనుకుంటే కాళ్ళకు పంపుతాడు లేదు అనుకుంటే పడతాడు అది కేసీఆర్ నైజాం సో ఇక్కడ నితీష్ కుమార్ని కలిసిండు మమతా బెనర్జీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కలిసినప్పటికీ కూడా వీళ్ళందరికీ తెలుసు కేసీఆర్ అసలు బాపతే కేసీఆర్ పెద్ద ఒరిగేదేం లేదని చెప్పి మళ్ళీ ఆకర్కత ఏమైంది పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ పార్టీ ముందేసుకొని ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి ఇలా డిమాండ్ ఏంటని అంటే అందరు కలిసేపోతారు ఇక కన్ఫర్మ్ అయిపోయింది కలవబోతున్నారు ఎప్పుడు ఎల్లుండి అంటే ఎల్లుండి ఇవాళ ఇవాళంత ఇరవై రెండు తారీఖున కూడా వాళ్ళు భేటీ కాబోతుంది అయితే ఈ భేటీలో వాళ్ళు కూడా ఒక డిమాండ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా బలంగా ఉంటుంది సో వెస్ట్ బెంగాల్లో తనకు మాత్రమే ప్రాధాన్యత కల్పించాలి కొల్ల వాళ్ళ కూటమిగా లేకుంటే వాళ్ళు ఒక ఐక్యతను ముందుకెళ్ళినప్పుడు వెస్ట్ బెంగాల్లో సపోర్ట్ మొత్తం మమతా బెనర్జీకి ఇవ్వాలి తర్వాత బీహార్లో నితీష్ కుమార్కి ఇవ్వాలి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలి ఇట్లా కాకుండా మా ఇష్టం ఉన్నట్టుగా సీట్ల అవన్స్ చేస్తాం మా ఇష్టం ఉన్నట్టుగా చేస్తామంటే మాత్రం ఇది విచ్ఛిన్నమైన అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసిన అని కూడా ఎందుకంటే వాళ్ళ ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీని ఓడించాలి వాళ్ళు ఆ ఓడించాలంటే ఎన్ని శక్తులను ఏకం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఐకమహత్యంతో ముందుకెళ్తుంది మరి ఐకమహత్యత ఎంత మేరకు చూపిస్తుందో మాత్రం చూడాలి కానీ ఐకమత్యం మాత్రం కేసీఆర్ని బెడిచి కొట్టింది కేసీఆర్ ప్లాన్ మొత్తం కూడా నట్టిటం నుంచి గంగల పోసినటువంటి పాలలాగా అయిపోయింది ఎటిక పోలీసును అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యేలు రాజకీయాలు నేను మాత్రం అలా చేయను ఎన్నికల ముందు పోయాను ఎన్నికల్లో మందు పోయాను పైసలు ఇవ్వను ప్రజాస్వామ్యం ప్రజలపై నమ్మకంతో పనిచేస్తా విద్యార్థులకు కులం మతం వాసన అంటొద్దు తరగతి గది దేశ భవిష్యత్తు మూల స్తంభం ఈ మాటలు నీకు సెట్ కావు బిల్కుల్ సెట్ కావు ఇక్కడ ఏమన్నావు ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోవద్దు ఎక్కడ నమ్మకం ఉన్నదా ఎవడ ప్రజాస్వామ్యం కోసం నమ్మకంగా పనిచేసేది ఎవరినో మాట్లాడితే కేసులు మొన్న గాదర్ కిషోర్ యుగేందర్ మీద ఆ తర్వాత ఆదిలాబాద్లో ఒక వెంకట్రావు మీద ఇట్లా ప్రతి ఒక్కరి మీద ఏదో కేసు ఎక్కువ తక్కువ మాట్లాడతారు రేపటి రోజున మేము బాగా మాట్లాడతాయి మమ్మల్ని మూసే అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యం ఈయన గురించి నేను మాట్లాడుతుంది ఇక విద్యార్థులకు కులం మతం భాషన అంటొద్దు ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కూడా ఎట్లయిపోయిందని అంటే చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ ఒక హీరో అంటే ఒక ఆస్కార్ రహిత సంబంధించిన సినిమా నటించిన వ్యక్తి ఒక గొప్ప పర్సనే కావచ్చు సేవా కార్యక్రమాలు చేయవచ్చు ఆయనకు బిడ్డ పెడితే మీడియా మొత్తం ఒక లైన్ కట్టుకొని ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదిలాబాద్లో ఒక స్కూల్లో మన అస్వస్థ గురైపోయి మరణించిన ఒక వార్త నిజంగానే వస్తే గతంలో చూసినాం దాన్ని కూడా పట్టించుకునే దాఖలాలు ఉండే చైత్ర ఇన్సిడెంట్లో ఒక అమ్మాయిని ఆరు ఆరు సంవత్సరాల అమ్మాయిని అక్కడ అత్యాచారం చేసి చంపేసి ఒక దుర్మార్గుడు బయటికి పారిపోయినాడు దాన్ని పట్టించుకోరు అదే సాయిదాం తేజ దుర్గం చెరువు రోడ్డు మీద లేకుంటే అవుటర్ రోడ్ మీదనో బైక్ పట్టుకొని పోతున్నాడు సడన్ కింద పడిపోయి అస్వస్థ గురైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే మీడియా మొత్తం హాస్పిటల్ చుట్టే ఉంటుంది ఇక్కడ కూడా విద్యార్థులు కులం మతం వాసన అంటుందని చెప్పి ఈ వార్త వేసినాడు పక్కపంట కమలాపూర్లో చనిపోయిన విద్యార్థి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వేసినటువంటి కార్యక్రమంలో మరణించిన విద్యార్థి ఫోటో వేస్తే ఈ మాటకు సార్థకత ఉండేది కదా విద్యార్థులకు కులం మతం వాసన అంటని వద్దట తర్వాత తరగతి గది ఏడు స్కూల్ లేకుండా చేసినావు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు కూడా దాదాపు అన్ని తీసేసిండు స్కూల్ అన్నీ కూడా దాదాపుగా టీచర్లని కారణంగానో విద్యార్థులని కారణంగా మొత్తం స్కూల్ అని ఏదో పే చెప్పి స్కూల్ అని తీసేసిండు తర్వాత ఎవరో వచ్చి ఏదో మాట్లాడని ఆగం కావద్దు తొమ్మిది తొమ్మిదేళ్ళు ఏం జరిగిందో ఆలోచించండి రైట్ పని పాట లేని వారు కాన్వేని అడ్డుపడతారు ఇక్కడ మొన్న మనం గమనిస్తే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఎవరు జగదీ జగదీశ్వర రెడ్డి కాన్వయని ఎక్కడ యాద్రి భువనిగిరి దగ్గర ఒక సంబంధించిన ఒక ఏరియాలో కూడా అక్కడ రైతులు ఏం చేస్తారు అంటే వాళ్ళ వడ్లు కొనుగోలు చేయకనో లేకుంటే ఏదో ఇబ్బందులు పడుతూ అడ్డుగా పోతున్నటువంటి మంత్రి కాని అడ్డుకుంటే వాళ్లకు సంఖ్యలు లేచి ఒక ఉగ్రవాది తీవ్రవాది లెక్క సంఖ్యలు లేచి జైలు పట్టుకపోయి ఆ జైలు ముందు జైల్లో పెట్టి కోర్టు ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి ఇన్ని ప్రభుత్వాన్ని అంది కానువైన అక్కర పక్కలు పని పాటలు ఏమైనా అడ్డుపడతారట పని పాట లేని మీకు పని పాట లేక ఎక్కడ పడితే అక్కడ తిరుగుడు ఈ ఉత్సవాలు చేస్తారు తప్ప ప్రజలందరూ ఏదో పని చేసుకుంటూ పోతున్నారు పని లేని మీకే పని లేని మీకే పని కల్పించారు పని పాట లేని వ్యక్తులు కానువేక అడ్డుపడతారట రామ్ భూమ్ అని లెల్లు పెడితే ఏమవుతుంది సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం ఎటు ఇక అట్లాంటిక్ లో మరో టైటానిక్ సముద్ర గర్భంలో టైటానిక్ శకలాలు ఇక సందర్శనకు వెళ్ళి ఐదుగురు గల్లంతు టైటాన్ సబ్మెర్సిబుల్ జలాంతర్గామిలో ప్రయాణం కొద్దిసేపటికే సహాయ నౌకతో తెగిపోయిన సంబంధాలు పాక్ కుబేరుడు అయిన కొడుకు యాత్ర చేపట్టిన ఓషన్ గేట్ యాజమాని గల్లంతు ఇటు ఇక ముహూర్తం ఖరారు ఇరవై ఐదున కాంగ్రెస్లో చేరున్న పొంగులేటి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో చేరిక నేడు పొంగులేటి నివాసానికి రేవంత్ పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ ఉమ్మర్ ఖమ్మం నుంచి పలువురు నేతలు పొంగల డాన్సర్లకు హైదరాబాద్ కు రెడ్క అమరుల త్యాగాలు గుర్తొచ్చేలా స్మారక చిహ్నం నిర్మాణంలో ఎందుకు జాప్యం జరిగింది రెడ్క చిహ్నాన్ని బాగా కట్టాలనే ఉద్దేశంతో దీని తుది రూపును తయారు చేశాం రెండు